హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షణ్ముఖ టాక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి శుక్రవారం మంగళవారం నాడు దేవుడి గదిలో రాగి చెంబు ఎలా అలంకరించుకోవాలి, అలంకరించుకుని ఎలా పూజ చేసుకోవాలి, ఈ పూజ వల్ల ఏంటి లాభం అనేది తెలుసుకుందాము ఫ్రెండ్స్. సో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక పళ్ళెం తీసుకుని ఆ పళ్ళెంలో బియ్యం పిండితో మనం ఇలాగ చూపిస్తున్న విధంగా కలవ పువ్వు అయితే వేసుకోవాలి. కలవ పువ్వే కాదండి, మీకు వచ్చిన ముగ్గుని, సింపుల్గా వచ్చిన ముగ్గుని వేసుకోండి. కానీ బియ్యం పిండి యూజ్ చేయటం అనేది మర్చిపోకూడదు. బియ్యం పిండి వేస్తేనే శ్రేష్టంగా ఉంటుంది. సో మెయిన్గా మనం ఈ రాగి చెంపుతో ఈ చేసే టిప్ వల్ల మనకి లాభం ఏంటంటే, మన ఇంట్లో ధనం ఎక్కువ ఖర్చు అయిపోకుండా ఉంటుందండి. అలాగే ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది బాగా వస్తుంది ఈ రాగి చెంపులో పువ్వులు పెట్టి దేవుడి గదిలో పూజించటం వల్ల. సో మనం పువ్వు కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ అయిపోయింది కదండి, ఇప్పుడు పువ్వుకి మధ్యలో కొంచెం పసుపు కుంకుమ అనేది అలంకరించుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా నీటిగా కడిగి పెట్టుకున్న రాగి చెంబుని తీసుకోవాలండి. ఆ రాగి చెంబుకి పసుపు అనేది శుభ్రంగా పట్టించాలి. చూపిస్తున్న విధంగా పసుపుని నీటిగా అందంగా రాసుకోవాలండి. చుట్టూ బాగా రాసుకున్న తర్వాత మనం ఇలాగా రాగి చెంబును ఎప్పటికప్పుడు ఇలా నీటిగా మనం శుభ్రంగా అందంగా అలంకరించుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది బాగా కలుగుతుందండి. రాగి చెంబులో పువ్వులు వేసి దేవుడి గదిలో పెట్టడం వల్ల ధన ఆకర్షణ అనేది బాగా పెరుగుతుంది. ఇప్పుడు పసుపుతో మనం నీట్గా రాసేసుకున్నాం కదండి రాగి చెంబు చుట్టూ. ఇప్పుడు గంధం తీసుకుని రాగి చెంబు మీద స్వస్తిక్ గుర్తు అనేది వెయ్యాలి. చూపిస్తున్న విధంగా చక్కగా నీట్గా వెయ్యాలండి. అడ్డం సరిగ్గా లేకుండా కాదు, నీట్గా అందంగా వేసుకోవాలి. గంధంతో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. స్వస్తిక్ గుర్తు అంటే అమ్మవారికి ఇష్టం. స్వస్తిక్ వేయటం వల్ల శుభానికి సూచిక, శుభంగా మనకి ఒక పాజిటివ్నెస్ అన్నమాట. ఈ స్వస్తిక్ గుర్తు వేయటం అనేది చాలామంది కుంకుమ బొట్లు పెట్టుకుంటారు, కానీ స్వస్తిక్ గుర్తు అనేది కంపల్సరీ వేయాలండి. మనం దేవుడి గదిలో పెట్టుకుంటున్నాం కదా ఈ రాగి చెంబు, దేవుడి గదిలో పెట్టుకునేవి ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు అనేది వేసుకుంటేనే మనకి బాగుంటుంది. సో కంప్లీట్ అయిపోయింది కదండి స్వస్తిక్ గుర్తు గంధంతో. మనం ఎప్పుడు నీట్గా వేసుకోవాలి, ఎందుకంటే దేవుడిది కదా, ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు వేయకూడదు, మంచిగా వేయాలి. ఇప్పుడు స్వస్తిక్ గుత్తు అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కుంకుమ తీసుకుని బొట్టు బిల్లల్లా నీట్గా అన్ని చోట్ల చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా చూసిన బాగుంది, ఆకర్షించేలా ఉండాలి, తప్పించుకుని అయ్యో ఇలా ఉంది అనేటట్టుగా పెట్టుకోకూడదు. దేవుడు ఎప్పుడు మనం శ్రద్ధగా చేయాలండి. సో మనం స్వస్తిక్ గుత్తుకి కుంకుమ బొట్లు అనేవి ఇలా అద్దుకోవాలి అన్నిటినీ చక్కగా. స్వస్తిక్ గుత్తు అమ్మవారికి ఇష్టమండి, ఒక పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది ఇంట్లోకి. మనం అమ్మవారిగా కొలుస్తాం కదా ఈ రాగి చెంబుని. సో లక్ష్మీ స్వరూపంగా మనం నీట్గా రెడీ చేసుకోవాలి. చెంబు ఇప్పుడు రెడీ అయిపోయిందండి స్వస్తిక్ గుత్తుతో. ఇప్పుడు మనం ఆల్రెడీ పళ్ళెంలో బియ్యం పిండితో కలవ పువ్వు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక తమలపాకు తీసుకుని ఆ తమలపాకుకి చూపిస్తున్న విధంగా గంధం రాసుకోవాలి. మూడు చోట్ల గంధం రాసుకుని కుంకుమ బొట్లు కూడా అద్దుకోవాలి. ఎప్పుడు రాగి చెంబు డైరెక్ట్గా పెట్టేయకూడదండి, ఒక తమలపాకు పెట్టి మనం దానిపైన పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల బాగుంటుంది, డైరెక్ట్ ముగ్గు మీద అనేది పెట్టేయకూడదు. సో మనం బియ్యం పిండి ముగ్గు మీద తమలపాకును అనేది పెట్టుకుని ఇప్పుడు రెడీ చేసుకున్న రాగి చెంబుని ఈ తమలపాకు మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇలా రోజు చేయక్కర్లేదండి, శుక్రవారం మంగళవారం నాడు చేసుకుంటే చాలు. వీక్లీ ట్వైస్ పట మనం ఈ వాటర్, చాలామందికి డౌట్ వస్తుంది వాటర్ ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అని. మనం తులసి చెట్టుకి కానీ ఇంట్లో కొబ్బరి చెట్టు ఉంటుంది కదండి, ఎవరు తొక్కలేని చోట్ల ఈ వాటర్ పంపేస్తే చాలు. ఈ వాటర్ ద్వారా మన ఇంట్లో ఉన్న గ్రహదోషాలు, సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఎందుకంటే అమ్మవారిగా భావించి వాటర్ వేస్తాం కదా, ఆ వాటర్ ఎవరు తొక్కలేని చోట్ల వేస్తే మంచిది. సో ఇప్పుడు మనం ఆ తమలపాకు మీద రాగి చెంబు అనేది పెట్టేసుకున్నాం. ఒక పువ్వు కూడా పెట్టుకోవాలండి, ఎప్పుడు సింగిల్గా పెట్టకూడదు అమ్మవారికి కదా. సో వైట్ ఫ్లవర్స్ అనేది నేను తీసుకున్నాను. వైట్ ధనాన్ని ఆకర్షించే శక్తి అనేది ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా అమ్మవారికి వైట్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనం ట్యాప్లో పట్టుకున్న వాటర్ వేసేసుకున్నాం. ఇప్పుడు దాంట్లో రెండు కర్పూరపు బిళ్ళలు అనేది వెయ్యాలి, అలాగే కొంచెం పసుపు బాగా కలిసేటట్టుగా మనం వేసుకోవాలి, అలాగే కొంచెం కుంకుమ, అలాగే గంధం కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ శుభానికి సూచక కదా, ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను అన్ని వైట్ ఫ్లవర్స్ తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సుగంధ ద్రవ్యం సెంట్ అండి,
సెంట్ జస్ట్ 2 డ్రాప్స్ వెయ్యాలి. ఎందుకంటే మనకి వాసన అనేది మంచి స్మెల్ వస్తేనే కదా అక్కడ ప్లేస్ అనేది ఒక పాజిటివ్నెస్గా మారుతుంది. సో మనం సెంట్ అనేది వేసుకున్నాం, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం వైట్ ఫ్లవర్స్ని అలంకరించుకోవాలి, చక్కగా చూడటానికి చాలా అందంగా కనిపించేటట్టు వేసుకోవాలండి. దేవుడి గదిలో పెట్టుకుని ఏదో చేసేసాం కదా రెమెడీ అని ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు నీట్గా చేయాలి దేవుడి పని అనేది. అప్పుడే మనకి ధనాకర్షణ, అమ్మవారి అనుగ్రహం అనేది ఈజీగా పొందుతామండి. వైట్ అనేది, వైట్ పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. చాలామంది ఇలా చేసుకోలేని వాళ్ళు ఇంటి దగ్గర వైట్ కలర్ పువ్వులు పూసే చెట్లను పెంచుకోవడం వల్ల కూడా ఉత్తరం వైపున ధనాకర్షణ అనేది పెరుగుతుందండి. ఇది చాలా సింపుల్ రెమెడీ. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, ఎక్కువ వాసన వచ్చి వైట్ కలర్ ఫ్లవర్స్ని పెంచుకోవటం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి ఉండటానికి చాలా ఆస్కారం ఉంటుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా వైట్ ఫ్లవర్స్ని మనం ఇలా చక్కగా అలంకరించుకోవాలి చూపిస్తున్న విధంగా. ఇప్పుడు ఇలా అలంకరించేసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా అలంకరించుకున్న ఈ రాగి చెంబుని పళ్ళెంతో పాటు మనం దేవుడి గదిలో మాత్రమే పెట్టాలి ఫ్రెండ్స్, బయట ఎక్కడా కాదు. బయట చాలామంది చోటు లేదు, బయట పెట్టేస్తామంటే కుదరదు. మనం లక్ష్మీ స్వరూపంగా భావించింది దేవుడి దగ్గరే పెట్టాలి దేవుడి గదిలో. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో ధనం తక్కువగా ఖర్చు అవుతుందండి, అలాగే ధనం ఎక్కువ ఇంట్లోకి రావడానికి కూడా చాలా ఎక్కువగా ఆస్కారం ఉంది. ఈ నియమాలు బాగా మంగళవారం శుక్రవారం పాటించి అమ్మవారికి నైవేద్యంగా ఎండు ద్రాక్షను పెట్టాలండి. అలాగే ఎండు ద్రాక్ష లేని వాళ్ళు కొంచెం తేనె తమలపాకులో వేసి కొంచెం ఇలాచీ వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఫర్దర్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.